ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ శ్రీమాతే నమ జనక మహారాజుకి వశిష్ట మహర్షి చాతుర్మాస్య వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పిన తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలంగా ఉన్నటువంటి జనకుడితో కార్తీక పూర్ణిమ నాడు చేసినటువంటి విష్ణు పూజ ఎటువంటి ఫలితం ఉంటుందో ఇది ఒకప్పుడు అత్రి అగస్చ్యుల సంపాదనలో బాగా తెలుస్తుంది అని చెప్పి ఆ విషయం చెప్తాడు అత్రి మహర్షిని అగస్చ్యుడు అడిగిన సందర్భంలో అత్రి అగస్థ్యుడికి కార్తీక పూర్ణిమ లేక కార్తీక మాసంలో విష్ణువర్చన వల్ల కలిగేటటువంటి ఫలితం ఏముంటుంది అన్నది వివరించి చెప్తూ పూర్వం అన్ని ప్రాంతాలు అన్ని యుగాలు అన్ని కాలాలకు సంబంధించిన ఇతి వృత్తాలు ఉన్నాయని చెప్పాను కదా కృతయుగమైంది ద్వాపరయుగమైంది ఇది త్రేతాయుగానికి సంబంధించిన ఇతివృత్తం వృత్తం చెప్తున్నాడు త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని సూర్యవంశ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు మళ్ళీ అయోధ్య అంటే ఏ ప్రాంతం మొత్తం భారతదేశం అంతా మనకి ఇందులో కనపడుతుంది అఖండమైనటువంటి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పాటించేటటువంటి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అర్చనలు ఆరాధనా మార్గాలు ఒకటే ఉన్నాయి అనే విషయం ఏ మార్గాన్ని చూసినా మనకి ద నిదర్శనంగా కనపడుతున్న అందులో ఇది కూడా ప్రధానం అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అవడానికి సూర్యవంశపు రాజే పురంజయుడు అయిన పేరు జయించిన జయించినవాడు పురం అంటే శరీరం ఈ శరీరాన్ని జయించినవాడు అంటే మొదట్లో లేదు జయించాల్సిన అవసరం ఎవరికి వస్తుంది ఎవరైతే దానికి లోబడ్డారో వాళ్ళు జయించాల్సిన అవసరం ఉంటుంది అలా ఉన్నటువంటి వాడు సద్బుద్ధి ఎందుకో తప్పి కారణం తెలీదు అతడు దొంగలని ప్రోత్సహించేట బాగుందండి రాజుగారు దొంగలు దోచుకున్నటువంటి ధనంలో కొంత భాగం తనకిస్తే యథేచ్ఛగా వాడు దొంగతనాలు చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి కాదు ఎన్ని రకాలైనటువంటి పనులతో ధనాన్ని సముపార్జించడానికి వీలుందో వాటన్నిటిని సంపాదించుకుంటూ సముపార్జించుకుంటూ ఉన్నాడు ప్రజలందరూ రాజుగారికి వ్యతిరేకమయ్యారు ప్రజలవడమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు కూడా ఈయనకి వ్యతిరేకంగా తయారయ్యారు అటువంటి సందర్భంలో అసలు ఇతడు కానీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నట్టయితే ప్రజలు చాలా బాధపడతారు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కలిసి ఇతడి మీద యుద్ధానికి వచ్చారు గమనించండి ఈ కథలన్నింటిలోనూ ఒక వ్యక్తి ఎన్ని రకాలైన పాపాలు చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాల పాపాల గురించిన వివరాలు ఉన్నాయి తరువాత అన్ని వర్ణాలకు సంబంధించినటువంటి వారి వివరాలు కూడా ఉన్నాయి ప్రతి వర్ణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఎక్కడ తప్పుతారు తమ ధర్మాలను తప్పే అవకాశం ఉంది అనే సంగతి రాజు ధర్మ మార్గంలో పరిపాలించకపోగా దొంగలతో కలిసి ఉండడం అన్నది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మొత్తానికి ఆ యుద్ధం చేసేటప్పుడు ధర్మ మార్గంలో లేడు కదా ఆ ధర్మానికి ఎప్పుడు కూడా జయం లభించదు అందులో ధర్మం మూడు పాదాల మీద నడిచేటటువంటి త్రేతాయుగంలో ధర్మం గెలిచే అవకాశం లేదు ఎంత ప్రయత్నం చేసినా ఇతడికి బలం ఉంది సైన్యం ఉంది అన్నీ ఉన్నాయి ఇన్ శక్తి సామర్థ్యాలు అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉండి కూడా గెలవలేకపోయాడు వారందరూ గెలిచారు పారిపోయి దొంగతనంగా తన ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు వాళ్ళు తను ఎక్కడ చంపుతారో అని ఈ ధనం మీద వ్యామోహం ఉన్నవాళ్ళు ఎవరంటే శరీరం మీద వ్యామోహం ఉన్నవాళ్ళే పది కాలాలు బతకాలనుకుంటారు వాళ్ళు బతికి సుఖపడాలి ఎంతకాలం బతుకుతారు కోట్ల సంవత్సరాలు బతికి అంతకాలం సుఖపడాలని డబ్బు సంపాదిస్తారు అది అంతకన్నా ఇంకో కారణం ఏం లేదు మొత్తానికి అలా వచ్చినప్పుడు తన దగ్గరికి వచ్చేస్తే వారి వంశానికి పురోహితుడు వశిష్ఠులు వారు ఎప్పుడూ కూడా అంటే పురోహితుడికి వశిష్ఠుడు అనేటటువంటి బిరుదనామమే ఉంటుంది ఆయన వచ్చి ఇంతకు ముందు కూడా నేను నీకు చెప్పాను ధర్మ మార్గంలో ఉండమన్ను నా మాట నిన్న ఇప్పటికైనా ధర్మ మార్గాన్ని నువ్వు పాటించాలి అని చెప్తాడు ఎందుకంటే వీరు పురోహితుడు అనే పదం ఏమిటంటే పురానికి హితము చేసేవాడు పది మందికి మేలు కలిగేటటువంటి మాటలు చెప్పేవాడు ఇక్కడ రాజుగారు పిలిచారా పిలవరా పిలవకపోయినా వచ్చి చెప్పాడు అంటే ఆయన బాగుపడాలంటే ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలో దాన్ని గురించి ఆలోచించి చెప్పేటటువంటి వారు పురోహితులు అవుతారు వచ్చి నువ్వు ఈ రకంగా శత్రువుల దగ్గర ఓడిపోవడానికి కారణం నీ దుష్ప్రవర్తన దాని నుండి నువ్వు బయటపడు అలాగనక బయటపడినట్టయితే నువ్వు శత్రువులని జయించగలవు ఇద జయుడు పదం చూడండి జయించినటువంటి వాడు ఇక్కడ పురం అంటే నగరమే కాదు శరీరమే కాదు మొత్తానికి అన్నిటికీ అనమాట అలా జయించగలుగుతావు అదృష్టవశాత్తు ఇది కార్తీక మాసం కార్తీక పూర్ణిమ నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని చక్కగా అర్చిస్తారో కార్తీక వ్రత విధాన ప్రకారం అర్చిస్తారో అటువంటి వారికి సర్వశుభాలు కలుగుతాయి కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి పూర్ణిమ రేపే వస్తోంది కనుక నువ్వు ఆ విధంగా చేయవలసింది అప్పుడు నీకు విజయం లభిస్తుంది అన్నాడు ఈ మాట అంటే దెబ్బతిన్నాకన్నా కొంత మార్పు రావడం అన్నది సామాన్యులకి లక్షణం ఈలో మార్పు వచ్చింది ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తించాడో తెలియదు కానీ ఆ వంశంలో వారందరూ సత్ప్రవర్తన కలిగినటువంటి వారే కదా పూర్వుల సత్ప్రవర్తన ఏదో ఇతడికి బాగా సహకరించి కూడా ఉండి ఉండవచ్చు మొత్తానికి మాట విన్నాడు అప్పటికి భయం కూడా కదా తను చనిపోతానేమో వాళ్ళందరూ శత్రువులు వాళ్ళైతే యుద్ధంలో నుంచి పారిపోయి వచ్చాడు వాళ్ళ మీద పడి తన మీదే దండయాత్ర చేసి అంతఃపురంలోకే వచ్చి తన్ని కూడా సంహరిస్తే ఎట్లా ఉంటుంది అందువల్ల మొత్తానికి వశిష్ఠుల వారు చెప్పినట్టుగా స్నానం చేసి అర్చనాది పూలతోనూ ధూపదీప నైవేద్యాలతోనూ శ్రీ మహావిష్ణువుని పూజించి అన్ని ఆ రాత్రి పూర్తి చేశాడు మర్నాడు ఉదయం మళ్ళీ ఇంకా కార్తీక మాసం ఉంది కదా కార్తీక స్నానం చేసి కార్తీక స్నానం అంటే గుర్తుపెట్టుకోండి ఏమిటది మలాపకర్షణ స్నానం మాత్రమే కాదు అఘమర్షణ స్నానము పాపాలని తొలగించేటటువంటి స్నానం అటువంటి స్నానం చేసి అతడు అర్చన చేసుకుని బయటికి వస్తూ ఉండగా ఒక సాధు పుంగవుడు కనిపించి నువ్వు ఇప్పుడు నీ బలాన్నంతా తీసుకుని యుద్ధానికి వెళ్ళినట్టయితే నువ్వు శత్రువులని గెలవగలుగుతావు అని ఒక సూచన చేసి వెళ్ళాడు ఎవరై ఉండాలి మనం ఊహించుకోవచ్చు ఇతడు చేసినటువంటి పూజకి ఫలితంగా ఆ పూజాఫలమే ఆ సాధు రూపంలోనో భగవంతుడే సాక్షాత్ ఆ సాధు రూపంలోనూ వచ్చి ఆ మాట చెప్తే వెంటనే ఆ రోజే చేయమని చెప్పాడు అది రాతి ఈయనెప్పుడు చేసేవాడో తెలియదు వెంటనే ఆనాటి కానాడే తన సైన్యాన్నంతా తీసుకుని వెళ్ళి శత్రువులతో యుద్ధం చేశాడు వారందరినీ గెలిచాడు శత్రువులని జయించిన తర్వాత వారు కూడా ఇతడు సన్మార్గంలో ఉంటే ఇతడి జోలికి రాలేదు కానీ పురంజయుడికి శత్రుశేషం ఉన్నట్టయితే తన ధర్మ మార్గానువర్తనంలో దీక్షగా ముందుకు సాగడానికి ఇబ్బంది కలుగుతుందని ముందేం చేశాడు ఎప్పుడూ కూడా శత్రుశేషణ లేకుండా ఉండడం మంచిదని ముందుగా ఎవరైతే తన దుష్ప్రవర్తన వల్ల తన మీద యుద్ధానికి వచ్చి ఆ తరువాత వారిని తాను గెలిచి తాను సత్ప్రవర్తన కలిగిన వాడయ్యాడో వాళ్ళు కాక ఇంకా ఎక్కడైనా శత్రువులు ఉంటే వారందరినీ కూడా జయించాడు రాజులు మాత్రమే కాదు వారితో పాటుగా అంత శత్రువులు తన లోపల ఉన్న శత్రువులని గెలిచాడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే శత్రువులు ఎలా వస్తారు మిత్రుల్లాగా వచ్చి మన మీద పెత్తనం చేసి మనం దుష్ప్రవర్తన కలిగినటువంటి వారుగా సర్వనాశనం అయ్యేటట్టుగా చేస్తారు ఈయనకున్నదే కదా ఇంకా కావాలనే కో కామం కోరిక లోభం నాకే ఉండాలనేటటువంటిది ఇతరుల దగ్గర లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన ఈ రకంగా చేసినటువంటి వాడు వాటిని కూడా గెలిచి జ పురంజయుడుగా మారాడు ఆ తరువాత ఇవన్నీ ఎప్పుడైతే ఈ అంతఃశత్రువులను గెలిచాడో బాహ్యశత్రులతో పాటుగా ఇతడు ధర్మ మార్గంలో ప్రవర్తించడం సత్యనిష్ట కలిగి ఉండడం ప్రజాక్షేమం గురించి ప్రయత్నాలు చేయడం చాలా చక్కగా ప్రజారంజకంగా రంజకంగా పరిపాలించటం చేస్తూ ఉన్నాడు కొంతకాలం అయిన తర్వాత ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక నాకు మోక్షం కలిగేటటువంటి మార్గం ఏమిటి అని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు ఈయన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అంటే ఎంత బాగా తన మనసులో ఉన్న మాలిన్యాలు పోగొట్టుకున్నాడంటే ఈయన మనసులో కలిగినటువంటి ఆలోచనకి ప్రతిఫలంగా అశరీరవాణి పలికింది పురంజయ నువ్వు ముక్తిని పొందాలి అంటే నువ్వు ఇక్కడ విష్ణువుని సేవించుకున్నావు కార్తీక పుణ్యమనాడు నాడు వ్రతాన్ని ఆచరించి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడివి కనుక నువ్వు శ్రీరంగం వెళ్ళి రంగణ్ణి దర్శించుకో నీకు చక్కని ఫలితం లభ్యమవుతుంది శ్రీరంగం వెళ్ళి రంగడి దర్శనంతో నీకు ముక్తి లభిస్తుంది శ్రీరంగానికి బయలుదేరి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది అశరీరవాణి పలికినటువంటి ఆ పలుకులతో ఆయన తన రాజ్య పరిపాలన అందరికీ అప్పచెప్పేసే అప్పచెప్పవలసినటువంటి వారికి అప్పచెప్పారు పైగా ఈయన ఆ యుద్ధం నాటికి ఈయనకు సంతానం లేదు ఎప్పుడైతే ఈ వ్రతం చేశాడో ఆ తర్వాత ఈయనకి మంచి సంతానం కూడా కలిగింది బిడ్డల పిల్లలకి రాజ్యాన్ని రాజకుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి రంగణ్ణి దర్శించుకుని ముక్తిని పొందాడు రంగణ్ణి ఎందుకు దర్శించుకున్నాడు అంటే ఈ రంగడు సూర్యవంశరాజులకి కులదైవం వారు శ్రీరంగే నిరంతరం పూజిస్తూ ఉండేవారు తమ వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్యుడితో పాటు రంగణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు కూడా ఆ విభీషణుడు కోరిక మేరకు ఆయన కోసం ఇస్తే కూడా ఆయన దారిలో అక్కడ పిత అక్కడ ఆగిపోయాడు అని మనకు ఒక కథ చెప్తూ ఉంటారు ప్రతి చోట దైవం తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ ముఖం ఉండేటట్టుగానే ఉంటే శ్రీరంగంలో మాత్రం దక్షిణ దిక్కుగా ఉంటుంది ఎందుకంటే ఆయన విభీషణుడు లంకకు వెడుతూ అక్కడ ఆపేస్తే కనీసం కదలకపోతే నా వంక చూస్తూ అన్నా ఉండమని కోరినటువంటి కారణంగా దక్షిణ దిక్కుకు చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు అటువంటి శ్రీరంగాన్ని దర్శించుకుని ముక్తిని పొందినటువంటి వాడు ఈ పురంజయుడు దానికి ప్రాతిపదిక ఆయన చేసినటువంటి కార్తీక పూర్ణిమ నాటి వ్రతం కార్తీక వ్రతం కనుక ఈ విషయమంతా కూడా అత్రి మహర్షి ఈయన అత్రి మహర్షి కూడా ఎవరు అంటే విష్ణువంశతో జన్మించినటువంటి వాడు అగస్త్యుల వారికి తెలియ చెప్పినటువంటిది ఇక్కడ ఇంకొక రహస్యం కూడా మనం ప్రస్తావించుకోవాలి వింధ్యకి దక్షిణాన ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా ఏ ఆధ్యాత్మిక సాధన సాగినా అది అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహంతో సాగాలి ఆయన పెత్తనం కింద సాగాలి కనుక ఇవన్నీ కూడా ఇది శ్రీరంగం దక్షిణ దేశానికి సంబంధించింది అయోధ్య ఉత్తర దేశానికి సంబంధించింది మిగిలిన కొన్ని ఉత్తర దేశం కొన్ని దక్షిణ దేశం అన్ని ప్రాంతాల గురించి చెప్పుకున్నాం కదా ఇది దక్షిణ దేశానికి సంబంధించింది కనుక ఆగస్టుడికి చెప్పినట్టుగా ఒక మాట చెప్తే దానికి ఒక ప్రామాణికత రావడం అన్నది జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి స్వస్తి